हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ई रोज़ मन चैनल लो मन इंस्टेंट का मावड़काय आवकाय एला तैयार चेयालो चूस तेलुसुकुंदाम। ఈ పర్టిక్యులర్ పికిల్ నేను చేయడానికి జస్ట్ 10 మినిట్స్ పట్టిందండి। నేను వీడియో తీయటం వల్ల నాకు 20 నిమిషాలు పట్టింది, కానీ మామూలుగా అయితే ఉత్త సమయాల్లో చేయాలంటే లెస్ దెన్ 10 మినిట్స్ రెసిపీ ఇది। అండ్ మోర్ ఓవర్ దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 2 వీక్స్. ఇది నేను నిన్న పెట్టిన ఆవకాయ, దీన్ని 24 అవర్స్ స్టాండ్ టైం ఇచ్చిన తర్వాత ఇది ఎలా ఉంది చూడండి, ఎలా ఉందని చూసారా? ఇది వేడివేడి అన్నంలోని చక్కగా నెయ్యి వేసి కలుపుకొని తిన్నా, లేకపోతే ముద్దపప్పు ఆవకాయతో కాంబినేషన్తో తిన్నా, యూనో పెరుగు అన్నంలో నంచుకొని తిన్నా, ఎక్సలెంట్గా ఉంటుంది। ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద రెసిపీ। ముందుగా ఈ ఆవకాయ తయారు చేయడానికి నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను, చూసారా? ఈ మాత్రం పెద్ద మ్యాంగోస్ ఉన్నాయి। వీటిని శుభ్రంగా కడుక్కొని మొత్తం తడి ఎక్కడా లేకుండా పొడిగా ఆరబెట్టుకుని చిన్న సైజు ముక్కల కింద మనం కట్ చేసుకోవాలి। సైజ్ ముక్కల కింద మనం కట్ చేసుకోవాలి। మొత్తం కట్ చేసుకున్నాక నేను చూపిస్తాను। ఈ మామిడికాయకి యాక్చువల్గా ఇలా టెంక్ అన్నది ఫార్మ్ అయిపోయిందండి, సో నేను టెంక్ అని డిస్కార్డ్ చేసి మిగిలినవి కట్ చేసి పెట్టుకున్నాను। ఈ టెంక్ నేను వేస్ట్ చేయను, నేను తర్వాత మామిడికాయ పప్పు చేయడానికి ఇది యూజ్ చేస్తాను। సో ఇందులో 4 కప్పుల వరకు మనకి మామిడికాయ ముక్కలు మనం తరిగి పెట్టుకున్నాం। ఇప్పుడు దీన్ని బట్టి మనం మిగిలినవన్నీ వేసుకుని ఈ ఆవకాయ తయారు చేసుకుందాం। మనం మామిడికాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాక ముందుగా దానికి కావాల్సిన మిగిలిన స్పైసెస్ అన్ని రెడీ చేసుకుందాము। దానికోసం ముందుగా ఒక ఐరన్ కడాయిని ఇది వేడికి పెట్టుకోవాలి। తర్వాత ఇదిగోండి చూసారు కదా, 1 టీ స్పూను మెంతులు వేసుకోండి, అంటే 1/2 కప్పు మనకి ఆవాలు పడతాయన్నమాట। దీంతోపాటే ఇది కూడా సన్నని సెగ మీద, అంటే చాలా తక్కువ లో ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకోవాలి। ఒక 3 నుంచి 4 నిమిషాల తర్వాత మీరు చూస్తే ఆవాలన్నీ చిటపట్లాడుతున్నాయి మనకి, ఓకే? అండ్ మెంతులు కూడా చూసారా సన్నన్ కలర్ వచ్చింది। ఇది ఇలా రాగానే ముందుగా మనం స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఈ వేసుకున్నవన్నీ కూడా ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకుని చల్లారించాక మెత్తగా మనం పొడి చేసుకోవాలన్నమాట। కడాయిని మనం స్లో ఫ్లేమ్ మీద వేడికి పెట్టుకున్నాం। డ్రై రోస్ట్ చేసిన ముక్కల్లోనే చూసారు కదండి, నేను 1 కప్ ఆయిల్ వేస్తున్నాను। నేను ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ లేదా మనం వేరుశనగ నూనె అంటారు కదా, నేను అది వాడుతున్నాను। ఒకవేళ మీ దగ్గర అది లేకపోయినట్టయితే కనుక మీరు రిఫైన్డ్ ఆయిల్ కూడా వాడచ్చు। ఇది వేయండి, 4 కప్పులకి 1 కప్పు ఆయిల్ పడుతుందండి। నేను ఆల్రెడీ ఇందాక 1 కప్ వేసాను, సో 1/2 కప్ కూడా యాడ్ చేస్తున్నాను। ఈ ఆయిల్ సన్నం సెగ మీద మనకు వేడెక్కనియండి ఉన్నారు కదా, ఇలా చిదిపేసి చిన్న చిన్న ముక్కల కిందన ఎన్ని మహాయితో 3 4 మన కారానికి తగ్గట్టుగా ఇది ఇందులో వేసేసుకోండి। తర్వాత కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకుని ఆరబెట్టుకుని అసలు ఎక్కడ తడి అన్నది లేకుండా అది కూడా ఈ ఆయిల్లో వేసుకోండి। మాకు ఇక్కడ ఫ్రెష్ కరివేపాకు అన్నది దొరకదండి, కానీ ఇది ఎలాగో పిక్లే కదా, సో నేను ఎండు కరివేపాకు అంటే 1 రెమ్మ కరివేపాకు అనుకోండి, ఇది కూడా ఈ ఆయిల్లోకి వేసేస్తున్నాను। ఆవాలు అనుకున్న వాళ్ళు ఇందులో ఆవాలు కూడా వేసుకుంటారండి, కావాలంటే గార్లిక్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టానుసారం। నేనైతే అవి ఏవి యాడ్ చేయట్లేదు, నాకు ఇలా ప్లెయిన్గానే ఇష్టం అనమాట। చిటికెడు ఇంగు కూడా నేను వేస్తున్నాను। ఆయిల్ బాగా కాగిందండి, అండ్ ఆల్సో మనం వేసిన మిరపకాయలు కూడా చూసారా మంచి వేగు వచ్చింది। సో మనం ఈ టైంకి మనం ఆఫ్ చేసేద్దాం, ఎందుకంటే ఇది కొంతసేపు తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ వేగు వస్తుందన్నమాట। సో కొంచెం వేగు రాగానే ఇది ఆఫ్ చేసేయండి, మీరు ఇందులో వేరే పోపు అది ఏం వేయలేదు కనుక। ఈ ఆయిల్ అన్నది రూమ్ టెంపరేచర్కి రావాలి, ఈ లోపల మనం మిగిలిన ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం। మన దగ్గర సామాన్ అంతా రెడీ ఉందండి, ముందుగా 4 కప్పులు మామిడికాయకి 1 కప్పు ఎండుమిర్చి కారం మనం వేసుకోవాలి, ఓకేనా? ఇందాకలా మనం మెంతులను ఆవాలు మనం శుభ్రంగా వేసుకున్నాం కదా, అది పౌడర్ చూసారా మంచి కలర్ వచ్చింది, మెత్తగా ఆడించేసాను అనమాట। ఈ పౌడర్ కూడా ఇందులో వేసేయండి। ఉప్పు వచ్చి మనకి 1/2 కప్పు సరిపోతుందండి, కావాలంటే మీరు చివరిగా అయ్యాక మీరు టేస్ట్ చూసుకుని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది కూడా ఇందులో యాడ్ చేసేయండి। తడి లేని 1 పొడి స్పూన్ కానీ గరిట కానీ తీసుకుని ఈ స్పైస్ మిక్స్ అంతా కూడా కరెక్ట్గా కలిసేటట్టుగా కలుపుకోండి। ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం తరిగి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని కూడా వేసేయండి। ఇది వేసాక ఇదంతా మొత్తం కలిసేటట్టుగా నీట్గా స్పూన్ కానీ గరిటతో కానీ మిక్స్ చేసుకోండి।
చూసారు కదండి మొత్తం ఈ స్పైస్ మిక్స్ తోని మన ఆవకాయ అంతా కోట్ అయ్యేటట్టుగా నేను కలిపాను ఆల్రెడీ మన ఆయిల్ అనేది రూమ్ టెంపరేచర్ కి వచ్చేసింది సో అది దీంట్లో యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మన ఆవకాయ రెడీ అయిపోతుంది అది కూడా చేసాం చూసారు కదండీ నేను ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ అనేది వేసేసాను ఇప్పుడు ఈ ఆయిల్ తోని ఈ ముక్కలన్నీ కోట్ అయ్యేటట్టుగా మనం శుభ్రంగా పొడిగా ఇందాక లేయర్ ఏదైతే తీసుకున్నామో దాంతో మనం చక్కగా మిక్స్ చేసుకోవడమే మిక్స్ చేసుకుంటే మన ఆవకాయ అనేది రెడీ అయిపోతుంది యాక్చువల్ గా ఇలా ఆవకాయ కలుపుతుంటేనే నోరు ఊరిపోతుందండి చూడండి ఆ కలర్ అదిను ఇది ఇప్పుడు ఆయిల్ తక్కువైందని అనుకోకండి ఇది తినే ముందు 24 గంటలు మనం పక్కకు ఉంచాలి సో ఈ మొత్తం స్పైసెస్ అన్ని యూజ్ అవుట్ అయ్యి నెక్స్ట్ రోజు ఆయిల్ మనకు పైన తేలుతుంది చూసారా ఈ కలర్ అది ఎంత బాగుందని ఎక్సలెంట్ అండి వారు అమ్మమ్మ గారు అయితే పెద్ద పెద్ద జాడీలతో పెట్టేవారు ఆవకాయలు కానీ నాకంత పెద్ద జాడీలతోని వాటితోని పెట్టడానికి కాదు కానీ ఇలా నేను ఇన్స్టెంట్ గా చేసుకుంటాను సో ఆ టేస్ట్ అది మిస్ అవ్వకుండా అండ్ నాకు ఈజీ మెయింటెనెన్స్ కూడాను సో ఎవరైనా ఆవకాయ పెట్టడం అన్నది కష్టం అంటే మీరు నమ్మకండి ఎందుకంటే అది చాలా ఈజీ ఇప్పుడు నిలవ ఆవకాయ ఆవకాయల్లో మనకు వెరైటీస్ ఉన్నాయి కొన్ని కొన్ని ఆవకాయలు లైక్ నిలవ ఆవకాయ కానీ టెంక ఆవకాయ మాగా ఇలాగా ఎండబెట్టి చేసేవైతే కష్టమండి ఇప్పుడు ఇదొక వెరైటీ ఇది స్పైసీ వెరైటీ అన్నమాట అలాగే ఇందులో బెల్లం వేసిన వెరైటీ కూడా చాలా బాగుంటుందండి తీపావకాయ అని అంటారు ఇన్స్టెంట్ దాంట్లోని అలాగే దీన్ని మామిడికాయని గ్రేట్ చేసి కూడా ఒక వెరైటీ చేస్తారనమాట ఓ టైప్ ఆఫ్ ఇన్స్టెంట్ మ్యాంగో తుక్కుపచ్చళ్ళలాగే ఉంటుంది మనకి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇదంతా ఈ ఆవకాయ అన్నది స్టాండ్ టైం ఇస్తాను 24 అవర్స్ సో టుమారో మా ఆవకాయ తినడానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సో మీ ఇంట్లో మామిడికాయలు ఉన్నా లేకపోయినా తెప్పించుకునైనా సరే ఇది మీరు ఖచ్చితంగా చేసి మీకు ఎలా కుదిరిందన్నది నాకు కమెంట్స్లో చెప్పండి సో మన ఆవకాయ అన్నది రెడీ అయిందండి ఇది దీనికి కొన్ని టిప్స్ ఉన్నాయి ఆల్వేస్ దీన్ని డ్రై స్పూన్తోనే హ్యాండిల్ చేయాలి తడి చేతులతో హ్యాండిల్ చేయకూడదు ఎందుకంటే బూజ్ అన్నది వచ్చేస్తుంది ఆల్సో ఏంటంటే ఇది ఇన్స్టెంట్ పికల్ కనుక లెస్ దెన్ 2 వీక్సే దీని తాలూకా షెల్ఫ్ లైఫ్ దీన్ని బయట ఉంచుకోండి లేకపోతే ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చు నేనైతే బయట ఉంచుకుంటాను మాకు వాతావరణం చల్లగా ఉంటుంది కనుక బయట ఉంచుకొని నేను యూస్ చేసేస్తాను అన్నమాట